సస్పెండ్ చేస్తే అయిపోయింది అంతే ఐదు లక్షలు ఇచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి ఆ శ్రీనివాస్ ఏందండి ఆ డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ బుద్ధిందా ఆయన రాజకీయ నాయకుడా సో ఆయనకున్న డబుల్ బెడ్రూమ్ కి ఏం సంబంధం అండి ఆయనకున్న ఐదు లక్షల రూపాయలు ఎక్ససైజ్ ఏం సంబంధం అండి అది ఎవరు చెప్పాలి మంత్రి చెప్పాలి కదా నువ్వెట్లా చెప్తావు నువ్వు కదా అంటే ఇలాంటి పరిపాలన మనకి ఇక్కడ అంటే అస్తవ్యస్త పరిపాలన జరుగుతుంది తెలంగాణలో అంటే మొత్తము పాలసీ పెరాలసిస్ అంటాం అంటే పరిపాలనకి చచ్చుబడినట్టు అంటే ఒక పెరాలసిస్ అంటాం కదా సో ఆ వ్యాధి వచ్చినట్టుగా పరిపాలనకి ఇక్కడ పెరాలసిస్ వచ్చేసింది పెరాలసిస్ అని తెలుగులో ఏమంటారు మనం పక్షవాతం సో పరిపాలనకి పక్షవాతం వచ్చింది అనేది మనకి తెలంగాణలో చాలా కొట్టొచ్చిన కనబడుతుంది ఐదు లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవడం ఏంటి మళ్ళీ దాని స్టేట్మెంట్లు ఎట్లుంటాయంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఇక్కడ నుంచి మగవాళ్ళు చేసుకోవాలి అవగాహన కల్పిస్తాం అంటే లేదా కొత్తగా మగవాళ్ళకి చేయబోతున్నట్టు ఇంత ముందు లేదా చరిత్రలో ఎప్పుడు కూడా కాదు ఐదు లక్షల రూపాయలు వెలగట్టడం ఏంటి అసలు అదే అంటే పేదల ప్రజలకి పేద ప్రజల ప్రాణాలకి విలువ అన్నమాట ఐదు లక్షల కేసీఆర్ విషయంలో వాల్యూ ఎంతనో పెద్ద అనిపిస్తుంది పెద్దలకి ఐదు లక్షల వాల్యూ ఎంత ఎంత ఆయనకు ఒక సముద్రం నీటి లాగా ఆయనకున్న డబ్బులు సో అంటే ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా పేద ప్రజలకు సంబంధించిన ఎజెండా మాకు లేదు మాకు సంబంధం లేదు సో మేము డబ్బులు ఇస్తాము మీరు ఓట్లేయండి మేము పరిపాలన చేస్తాము ఇంతే ఇంకా ఇక మిగతా పరిపాలనకి ఏం సంబంధం లేదు ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా ఉన్న స్కూళ్ళకే దిక్కులు ఎదురా బాబు అంటే మళ్ళీ ఇప్పుడు ఏదో మళ్ళీ ముప్పై మూడు బీసీ అంటే ఎలక్షన్స్ ముందు మళ్ళీ స్టంట్ అన్నమాట ఇది అంటే బీసీలకు ఏదో చేస్తున్నట్టు మళ్ళీ పిల్లలు తీసుకొచ్చి ఎక్కడ నరక నర్క కూపన్లో పెడతావు మళ్ళీ సో మళ్ళీ ఒక మంచి ఇల్లు తీసుకోవు అద్దెకి ఒక మంచి బిల్డింగ్ కట్టవు నువ్వు ఇప్పటికే మనకి దగ్గర దగ్గర తొమ్మిది వెయ్యి రెసిడెన్షియల్ స్కూళ్లలో ఆరు వందల స్కూళ్ళకి పర్మనెంట్ బిల్డింగ్ లేవు సో గపం జైతాల కోర్టులలో బిడ్డలు తల్లిదండ్రులు వన్ ఇయర్ నుంచి కొట్లాడుతున్నారు కలెక్టర్తోని తోని ఆ లోకల్ ఎమ్మెల్యేతోని సో దారుణమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ పెట్టేసారి అక్కడ నీళ్లు లేవు వర్షం కొడితే లోపలి నీళ్లు వస్తాయి దోమలు గందరగోళంగా ఉంది ఆ కొంచెం మంచి ఇంట్లో పెట్టాను రా బాబునంటే ఇప్పటివరకు వన్ ఇయర్ నుంచి లేదు నేను కూడా కలెక్టర్ గారితో మాట్లాడాను బట్ చేస్తాను సార్ అన్నాడు కానీ బట్ చేయలేకపోతున్నారు వాడు ఇప్పటికీ ఈ ముప్పై మూడు తీసుకొచ్చాడ మళ్ళీ వాళ్ళని నాకు కుప్పన్లు పెడతారు అంటే ఇవంతా కూడా ఏంటంటే ఇప్పుడు పిల్లలు చనిపోతున్నారు సార్ అంటే వాళ్ళు ఇష్యూస్ ఫేస్ చేయడం చనిపోతున్నారు ఆసిఫాబాద్ లో ప్రాణాలు పోయినాయి నలుగురు పిల్లలు చనిపోయారు అక్కడ ఇబ్రాహింపట్నంలో ఎంత దుర్మార్గం అంటే గుంతలో బికాస్ కాంపౌండ్ వాళ్ళు లేకపోవడమే ఇంకా వేరే ఏం లేదు వెరీ సింపుల్ లాజిక్ కదా అట్లాగే మన లో కూడా మేము మా బడినిదే లో అక్కడ కూడా ఇద్దరు పాము కాటేజ్ చచ్చిపోయారు వాళ్ళకి అక్కడ కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టుకొని మరుగుదొడ్ లేవు కాబట్టి అడిలోకి మరుగుదొడ్డిపోతున్నారు సో అక్కడ మీకు నైట్ కాటేస్ ఇద్దరు అనిపించారు ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్